మరి డెబ్బై 2వ స్వాతంత్రోత్సవం మనం ఇప్పటికొచ్చేసినటువంటి గ్రామ పెద్దలు అలాగే స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కారం. పంతొమ్మిది వందల 47లో మనకి స్వతంత్ర దినోత్సవం వచ్చినట్టుగా మన చరిత్ర మనకి తెలియపరుస్తుంది. మనము మన విద్యాభ్యాసంలో మనము ఎంత మన చదువుల్లో ఎక్కువ సార్లు మనకి ఇచ్చేది ఒక గాంధీ పోరాటాల గురించి కానీ లేక భారతదేశం ఔన్నత్యం గురించి కానీ మనకి ఎంతగానో చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ఈ చరిత్రను ఉద్దేశించుకొని ఈరోజు గణతంత్రాన్ని ఉద్దేశించుకొని ఈ యొక్క మన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లి డేవిడ్ రాజు గారు విచ్చేసి ఉన్నారు. అలాగే ఇంకా నాయకులు వెడ్ల విజయరత్నం గారు, వరుణ్ దాస్ గారు, ఇంకా టీడీపీ నాయకులు సునీల్ గారు, ఇంకా పెద్దలు వీళ్ళందరూ వచ్చేసి ఉన్నారు, ఇచ్చేసి ఉన్నారు. వారికి కొంత సమయం కేటాయించిన తర్వాత ఈ జెండా ఎగరవేసి మనము జెండా వందనం చేద్దాం. విజయరత్నం గారు మాట్లాడండి, 2 నిమిషాలు చెప్పన్నా పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడండి, నువ్వు మాట్లాడు, మీరే మాట్లాడండి, నిద్ర పెట్టకూడదు. ఈరోజు 72వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదర్శ నగర్లో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి యూత్ వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన స్కూల్ టీచర్ గారికి, స్కూల్ పిల్లలకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయ్యింది. మన యొక్క చరిత్రలో ఆశీర్వాదంగా చెప్పినట్టుగానే మనం చదువుకున్నప్పుడు ఈ యొక్క పోరాటాలు ఏ విధంగా చేసేవారు ఏంటని చెప్పేసి అవన్నీ కూడా మనం కాలమటికి తెలుసు. ఇప్పుడు కూడా అది యొక్క స్కూలుల్లో ఈ యొక్క స్వతంత్ర పోరాటం ఏ విధంగా జరిగింది ఇవన్నీ కూడా మనకి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటారు, స్కూల్లో కూడా చెప్తూనే ఉంటారు. కానీ ఏదేమైనప్పటికీ మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చినట్టు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఆనాటి వీరులు పోరాటం చేసి సాధించిన స్వాతంత్రాన్ని ఈరోజు రాజకీయ నాయకులు తర్వాత గవర్నమెంట్ వాళ్ళు అందరూ కూడా దీన్ని ఏ విధంగా తీసుకుపోతున్నారంటే ఒక సరైన విధానంలో నడిపించలేని పరిస్థితిలో భారతదేశాన్ని చేస్తున్నారు. ఆనాడు పోరాడి తెల్లదొరల చేతిలో నుంచి మన భారతదేశాన్ని ఆ తెల్లదొరలను తరిమి భారతదేశం స్వతంత్రం తీసుకుని మనం స్వేచ్ఛగా బతుకుదాం, అందరం కలిసి మన యొక్క భారతదేశాన్ని మనమే పరిపాలించుకుందాం అనే ఉద్దేశంతో ఆనాడు ఆ యొక్క అమరవీరులందరూ కూడా ఈ స్వాతంత్రాన్ని సంపాదించి మనకు పెడితే ఈరోజు రాజకీయ నాయకులు అందరూ కూడా దీన్ని ఏం చేస్తున్నారంటే వారు ఇష్టానుసారంగా దాన్ని నడిపించకుండా పోతున్నారు. ఆ సరైన విధానంలో కూడా భారతదేశాన్ని పరిపాలించలేకపోతున్నారు. నిజంగా ఆ యొక్క బ్రిటిష్ వారు ఉన్నప్పుడే అనేకమైన మంచి కార్యక్రమాలు కూడా వారు చేశారు. కానీ ఏంటంటే మన దేశాన్ని మనం పరిపాలించుకోవాలి, వేరే దేశముళ్ళు వచ్చి మనకు చేయటం ఏంటి అన్న ఉద్దేశంతో మన భారతీయుల్లో అప్పుడు చదువుకున్న వారిలో గొప్పవారైనటువంటి మహానేతలందరూ కూడా ఆ యొక్క భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ప్రయత్నం చేసి చాలామంది చనిపోవడం కూడా జరిగింది, అనేకమైన సత్యాగ్రహాలు కూడా చేయడం జరిగింది. ఇన్ని చేసినప్పటికీ కూడా భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొస్తే ఈరోజు రాజకీయంగా కానీ లేకపోతే అన్ని విధాల ఏ విధంగా భారతదేశాన్ని పరిపాలించుకోవాలి అనేది మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు లిఖితపూర్వకంగా రాసినప్పటికీ కూడా దాన్ని రాజకీయ నాయకులు దాన్ని యథావిధిగా దాన్ని నిర్వర్తించలేకపోతున్నారు, దాంట్లో ఫెయిల్ అవుతున్నారు. నిజంగా ఆ యొక్క స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు రాజకీయాలందరూ కూడా ఎవరైతే భారతదేశాన్ని పరిపాలించారో వారందరూ కూడా యథార్థంగా పరిపాలించి భారత రాజ్యాంగం ప్రకారంగా వారు నడుచుకున్నట్లయితే ఈ రోజున మన భారతదేశంలో సస్యశ్యామలంగా ప్రతి విషయంలోనూ కూడా ఉండును, అనేకమైన పనులు చేసుకోవటం కూడా అవకాశం ఉండును. కానీ ఈ రోజున ఏంటంటే ఏది కూడా సరైన విధానంగా మన భారతదేశాన్ని చేయలేకపోతున్నారో ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు అప్పటికి ఇంత టెక్నాలజీ లేకపోయినప్పటికీ కూడా వారు ఎంతో పోరాడి కష్టపడి అనేక మంది ఈ యొక్క పోరాటంలో చనిపోవడం కూడా జరిగింది. ఇన్ని జరిగినప్పటికీ కూడా భారతదేశం స్వతంత్రం వచ్చిందంటే ఈ యొక్క స్వతంత్రం ఆ యొక్క అమరవీరులు చేసింది, దాన్ని అనుగుణంగా వీరు ఏ విధంగా మన భారతదేశాన్ని మనం పరిపాలించుకున్నట్లయితే ఒకరు అందరూ కూడా ఈ యొక్క భారతదేశాన్ని మనం ఏ విధంగా
పరిపాలించాలనేది మనకు రాజ్యాంగంలో లిఖితపూర్వకంగా రాస్తుంది కాబట్టి దాని ప్రకారంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి కలెక్టరు లేకపోతే ప్రతి ఉద్యోగి కూడా దాని ప్రకారంగా నడుచుకున్నట్లయితే నిజంగా భారతదేశం ఈ రోజుని సస్యశ్యామలుగా మంచి ప్రపంచ దేశాలు అన్నింటిలోనే నెంబర్ వన్ దేశంగా మనకు ఉండును. అన్ని ఖనిజాలు ఉన్నాయి మనకి, అన్నీ కూడా ఉన్నాయి మన దేశంలో. అయినప్పటికీ కూడా పేద దేశంగా నిరుపేద దేశంగా రోజు రోజుకి పరిపాలన విధానం నడుస్తున్నది. ఈరోజు ఒక డాలర్ ఖరీదు వచ్చి ఇండియన్ రూపీస్ 70 రూపాయలు అయిపోయింది. అంటే అప్పుడు స్వాతంత్రం రాకముందే అప్పుడు మన డబ్బులు ఇంకా ఎక్కువ వాల్యూస్ ఉండేది, అమెరికన్ డాలర్స్ రేట్ తక్కువ ఉండేది. కానీ ఈ రోజులో అమెరికా ఇండియా దేశంలో నుంచి ఎన్ని ఖనిజాలు వచ్చినా ఎన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా ఇంకా ఈ యొక్క దేశం ఈ విధంగా ఉన్నదంటే రాజకీయ నాయకుల చేతుల్లో ఇది ఈ యొక్క రాజ్యం ఈ యొక్క భారతదేశం పిలవలాడుతుందని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగంలో రాసిన రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ గారు రాసినట్లుగా తర్వాత స్కూల్లో కూడా మనకి ప్రతి పుస్తకాలు చదువుకుంటుంటాం. అది ఏ విధంగా నడుచుకోవాలి, పిల్లలు ఏ విధంగా నడుచుకోవాలి, పెద్దవారు ఏ విధంగా నడుచుకోవాలి, వృద్ధులు ఏ విధంగా నడుచుకోవాలనేది దాంట్లో మనకు అన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా మనం నడుచుకున్నట్లయితే ఒకరి ఒకరు ప్రేమ కలిగి ఉంటాం. మనకి భారతదేశంలో ఈరోజు కూడా అనేక విధాలుగా అయిపోయింది, మతాల గొడవలో, కులాల గొడవలో, చిన్న పెద్ద గొడవలో ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా కాంపిటీషన్ అయిపోయి భారతదేశాన్ని నిజంగా ఏ విధంగా ఏ పక్కకి తీసుకెళ్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. కాబట్టి ప్రతి పౌరుడు కూడా మనం రాజ్యాంగానికి అనుకూలంగా మనం నడుచుకుని రాబోయే రోజుల్లో మంచి రోజులు రావడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని ఇందు మూలంగా నేను తెలియజేస్తూ నా మాటలను ముగిస్తున్నాను. జై హింద్. స్వతంత్ర భారత్ కే జై, స్వతంత్ర భారత్ కే జై, స్వతంత్ర భారత్ కే జై. బోలో స్వతంత్ర భారత్ కే, బోలో స్వతంత్ర భారత్ కే. జై హింద్.